Good evening to one and all. Respected dignitaries of the dais, Rajalingam sir, Srinivas garu, our Kamal, dear sisters, parents, children, the teachers who are the backbone of this institution, and all the special invitees. I consider it as a privilege to stand before you as Kinderland is celebrating the 4th anniversary of its inception. And I wish all the best and God's special blessings on this institution. And I congratulate Tommy sir and the management for their creativity and for their hard work and for the selfless service they are doing for the children, for their development. And I have not witnessed any of the functions, school function like this. I have been visiting so many places, but this is a kind of function that I am witnessing for the first time. Therefore, I congratulate Tommy and the management and the teachers who did hard work, and also the parents for your cooperation. And I congratulate all the parents this evening for having chosen this Kinderland institution for your children, because it is the place where your children are getting what they are missing at home. I'm sure you don't have to worry. Udyoga chese vara yuntar, pillalato 24 gantalu gadipe paristhitilo leru. Chinna pillaliki tallidalla prema ento avasaram. అలాంటి పరిస్థితుల్లో మీకు మీరు చేస్తూ ఉన్నటువంటి పనిలో ఈ యొక్క యాజమాన్యం కూడా ఎంతో చొరవ తీసుకొని మీరు చూపించాల్సిన ప్రేమను ఈ యొక్క యాజమాన్యం చూపిస్తున్నారు, కించలు చూపిస్తున్నారు. అందుకని మరి ప్రత్యేకంగా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ టామీ సార్ సెడ్, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే పిల్లల మీద భారం పడకుండా, ఒత్తిడి లేకుండా విద్యను అందించటం వినూత్న పద్ధతిలో. ఇది చాలా కష్టమైనటువంటి పని. అన్ని ఇన్స్టిట్యూషన్లు ఇలాగే నడుస్తూ ఉంటే మీరు కూడా చేస్తే దాంట్లో గొప్పతనం ఏం లేదు. కానీ మీరు ఎంతో చొరవ తీసుకొని మరి పిల్లలకి ఎలా చేస్తే వారికి మంచి భవిష్యత్తు, మంచి పునాది, వాళ్ళ భావి జీవితానికి అని చెప్పి చూసి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఐఎమ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫర్ ద లాస్ట్ 4 ఇయర్స్. ఐ నో ద మేనేజ్మెంట్ వెరీ వెల్ అండ్ ఐ నో ద టీచర్స్ ఆల్సో. ఐ విజిట్ దిస్ ఇన్స్టిట్యూషన్ వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ they are putting into giving this quality and innovative education to your children. Iroju pillaliki nen cheppedantu em undadu, endukante vaallu edana chesthe manam chudataniki vacham. Kaani ee paristhithilo okka rendu maatalu parents andariki cheppalani cheppi anukuntunnanu. ఈ ఇన్స్టిట్యూషన్ లో అడిగాను ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతమంది మగ పిల్లలు ఉన్నారని. సగం 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 ఆడపిల్లలు, సగం మగ పిల్లలు ఉన్నారంటే చాలా సంతోషమైంది. అంటే ఇక్కడ తల్లిదండ్రులు మీరు ఆడపిల్లల్ని తక్కువగా చూడకుండా ఏదో చిన్న పాఠశాలకి పంపించక, మంచి పాఠశాలకి మీ అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా ఇక్కడ చదివించటం అనేది ఎంతో అభినందించవలసినటువంటి విషయం. కానీ ఎంత చెప్పుకున్నా
ఆడవారి పట్ల ఇంకా విచక్షణ అంటే వివక్ష అనేది చూపించడం అనేది జరుగుతూనే ఉంది. చూడండి, పుట్టినప్పుడే అమ్మాయి పుట్టిందంటే పెదవి విరుస్తూ ఉంటాడు, అబ్బాయి పుట్టాడంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అది పుట్టినప్పుడే వాళ్ళు ఆ యొక్క అలాంటి వివక్షకి గురి అవుతూ ఉన్నారు. ఇక పెంపకం విషయంకి వచ్చేసరికి పెద్ద అవుతూ ఉంటే మగపిల్లలకి లేని రెస్ట్రిక్షన్స్ ఆడపిల్లలకు ఉంటూ ఉంటాయి. నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, నువ్వు ఇంతసేపు బయటికి పోకూడదు, మంచిది ఒక విధంగా పిల్లలకి వాళ్ళ పట్ల అంటే వాళ్ళ భద్రత విషయం తల్లిదండ్రులకు ఉన్నది. కానీ వారికి చూపించాల్సిన ప్రేమ చూపించక, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఆప్యాయత మనం ఇవ్వక, వారికి ఇవ్వాల్సినటువంటి ఆ గుర్తింపు ఇవ్వకుండా మనం ఎంత అణిచిపెట్టినా అది ఎక్కువ రోజులు ఉండదు. ఆ చూడండి, రోజుల్లో చేతుల్లో కాలేజీ పిల్లలు చూడండి, పెద్దపిల్ల హై స్కూల్ పిల్లలు కూడా నేను చూస్తూ ఉంటాను, పాతినగర్లో ఉంటాను కాబట్టి అక్కడ ఎప్పుడు అవకాశం దొరికితే అక్కడ పిల్లలు, మగపిల్లలు ఆడపిల్లలు కలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేతుల్లో పుస్తకాలు ఉండాల్సిన దానికి బదులుగా అంటే క్లాస్ బుక్స్ ఉండాల్సిన దానికి బదులుగా ఈ రోజుల్లో సెల్ ఫోన్లలో ఫేస్బుక్స్ ఉంటూ ఉన్నాయి. దాంట్లో ఆ ఫేస్బుక్లో ఏదన్నా ఫోటో చూసి అక్కడ లైక్ కొట్టాడంటే ఇక అదే లోకం అనుకొని ఆ యొక్క సంబంధాన్ని పెంచుకుంటూ మరి రహస్యంగా తల్లిదండ్రులకు తెలియకుండా బయట తిరగటం ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. పోయిన నెల మొదట్లో అనుకుంటాను వరంగల్లో ఒక ఆస్తుల అమ్మాయిని ఒక అబ్బాయి పెట్రోల్ పోసి ఎలా కాల్చాడు, కొద్ది రోజులు అంటే కొట్టుమిట్టాడు, చివరికి ఆ అమ్మాయి ఎలా ప్రాణం విడిచిందని మనకు తెలుసు. అక్కడ ఒక టీవీ ఇంటర్వ్యూ వాళ్ళు చేసినప్పుడు ఒక విషయం నా మనసును కలిచేసి అంటే ప్రతి నా బాగా ఆలోచింపజేస్తూ ఉన్నది. అది జరిగిన తెల్లారి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అదే ప్రాంతంలో ఒక గోడ సాక్షిన నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారట గంటల తరబడి. అక్కడ ఒక స్త్రీ పక్కనే అక్కడ నివాసం ఉండే ఒక స్త్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చూడలేక ఇంకా బుద్ధి రాలేదా మీకు, ఇంకా ఈ గోడలమ్మటి ఏంటి, ఏం జరిగిందో చూశారు కదా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారట, అయ్యో ఆంటీ ఈయన మా కజిన్ మా అన్న అని చెప్పి అంటూ ఉన్నారట. సొంత అన్నలు కజిన్లు అయితే గోడలమ్మటి సందులమ్మటి బంధులమ్మటి వెళ్ళరు కదా, ఎక్కడో బహిరంగ అంటే మరి కాలేజీలోనే మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి, అంటే కుటుంబంలో ఈ రోజుల్లో ప్రేమలు అనేది దొరకటం లేదేమో అని చెప్పి అనిపిస్తుంది. అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం పిల్లలకి మనం ఇవ్వాల్సి చదివిస్తున్నామేమో కానీ మంచి పాఠశాలలో చదివిస్తున్నామేమో కానీ వాళ్ళకి ఇవ్వాల్సినంత సమయం, వాళ్ళు ఎటు వెళ్తూ ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అందుకే చివరికి మనం మన పిల్లల్ని కోల్పోతూ ఉన్నాం. ఆ పిల్ల ఏ పిల్లలైతే పిల్లల కోసమైతే ప్రాణం ఇస్తూ ఉన్నారో ఆ పిల్లలే వాళ్ళ హృదయ అంటే కోతకి గురి అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులుగా మీరు అంటే ఇది సందర్భమో కాదో తెలియదు కానీ దీన్ని అవకాశంగా తీసుకుని ఈ విషయాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రేమలు తల్లిదండ్రులు కుటుంబంలో ఇవ్వనప్పుడు బయట ప్రేమ కోసం చూస్తూ ఉంటారు. కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా గమనించి మన పిల్లలకి మంచి ప్రేమను పంచడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంత సంపాదించినా పిల్లలు పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం చివరికి, కాబట్టి అది గమనించాల్సి కోరుతున్నాము. రెండవ విషయం, అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ గారు ఒకప్పుడు, మరి ఆయన ఎంతో నిష్ఠ జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ ఆయనని తన ఇంటికి ఆహ్వానించి అతడి ఇంటికి రాగానే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు ఆ ఇంటికి వచ్చాడని సంతోషంతో ఫస్ట్ రాగానే ఒక సిగరెట్ ఇచ్చాడట. సిగరెట్ ఆఫర్ చేస్తే అబ్రహాం లింకన్ నేను తాగను అని చెప్పన్నాడట. కాసేపు ఉన్న తర్వాత ఒక గ్లాసులో మందు పోసుకొని వచ్చి అబ్రహాం లింకన్కి అందించాడట. అప్పుడు అబ్రహాం లింకన్ అన్నాడట, నేను తాగను, నేను మాట ఇచ్చానని చెప్పి అన్నాడట. అప్పుడు ఆఫీసర్ అన్నాడట, ఏంటి సార్ మీరు ఇంత పెద్ద పదవిలో ఉండి ఈ రోజుల్లో తాగపోతే వాడు పనికిరాడని అనుకుంటున్నారు చాలామంది, అవునా, వీడికి పనికిరానోడు మీరు బతికేం లాభం, తాగనోడు బతికేందుకు అని చెప్పి అనే పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. అబ్రహాం లింకన్ అలా అన్నప్పుడు
ఆయన ఆఫీసర్ అడుగుతున్నాడు, సార్ మీరు ఎవరికి మాట ఇచ్చారని. నేను చిన్నప్పుడు పెద్ద జబ్బు చేసి నేను మరణిస్తానని చెప్పి అనుకున్నారు మా తల్లిదండ్రులు. కానీ మా తల్లి దేవుడికి ప్రార్థన చేసిందట, దేవా నా కొడుకు ఈ అనారోగ్యం నుంచి బాగుపడి ఆరోగ్యం పొంది చదువుకోగలిగితే నేను వాడిని చదివిస్తాను, ప్రయోజకుడు చేస్తాను. ఒక్క వ్యసనం కూడా, ఒక్క చెడు అలవాటు కూడా వాడికి రాకుండా నా ప్రయాసం నేను పడతానని చెప్పి ఆ తల్లి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఉన్నాడు. అందుకని ఆమెకు ఆ కుమారుడికి స్వస్థత అనేది జరిగింది. అతడు కోలుకున్నాడు జబ్బు నుంచి. తల్లి అప్పుడే చెప్పిందట, ఇప్పటిదాకా నీవు ఎట్లా బ్రతికినా పర్వాలేదు, కానీ దేవుడు నీకు ఇంకొక జీవితం ఇచ్చాడు. ఈ జీవితంలో నువ్వు జీవించినంత కాలం ఇతరులకు మేలు చేయాలి తప్ప, నీవు ఒక మార్గదర్శిగా ఉండాలి తప్ప, ఇతరులను తప్పుదారి పట్టించే విధంగా దుర్మార్గత ఇచ్చే విధంగా ఉండకూడదు. కాబట్టి నువ్వు బ్రతికున్నంత కాలం ఇలాంటి చెడు వ్యసనాల జోలికి పోను అని చెప్పి నా చేతిలో చేయవేసి మాట ఇవ్వు అని చెప్పి తల్లి చిన్నప్పుడే మాట తీసుకుందట. ఆ కుమారుడు పెద్ద అయిన తర్వాత కూడా, అమెరికా అధ్యక్షుడైనప్పటికీ కూడా ఆ తల్లికి ఇచ్చిన మాటను గుర్తుంచుకున్నాడు, దాని ప్రకారంగా జీవించాడు. అప్పుడు ఇది చెప్తూ ఉంటే ఆ ఆఫీసర్ కళ్ళ నీళ్లు పెట్టాడట. అప్పుడు అబ్రహాం లింకన్ అంటూ ఉన్నాడట, నేను చెప్తూ ఉంటే నువ్వెందుకు కళ్ళ నీళ్లు పెడుతున్నావంటే అన్నాడట. అప్పుడు ఆఫీసర్, నీకున్న తల్లి లాంటి తల్లి నాకుండి ఉండి ఉంటే నేను ఈరోజు వీటి వ్యసనాల్లో పడి ఉండేవాడిని కాదు అని చెప్పి అన్నాడట. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, రేపు మీ పిల్లలు మీ విషయంలో ఇలా చెప్పకూడదు, నీలాంటి తల్లి ఉంటే నాకు బాగుండేదని చెప్పి పక్కవాడిని చూసి నీ కొడుకు నీ బిడ్డ అనుకునే విధంగా ఉండకూడదు. నిన్ను చూసి నీ కొడుకులు ఇదిగో ఈ తల్లి ఈ తన తల్లి కడుపున పుట్టడం నా అదృష్టం అని చెప్పి వాళ్ళు భావి చెప్పుకునే, గర్వంగా చెప్పుకునే విధంగా మన పెంపకం అనేది ఉండాలి. కాబట్టి ఈ విషయాలు మరి ఈ సందర్భంలో గుర్తుంచుకొని జీవితాంతం ఇలాంటి కొన్ని విషయాలు నా మతిలో ఎప్పుడు కూడా మెదులుతూనే ఉంటాయి, చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ. అందుకని ఈరోజు ఈ యొక్క స్కూల్ డే జరుగుతున్నటువంటి సమయంలో కిండర్గార్టెన్ ఆ పాఠశాల యొక్క వార్షికోత్సవం సందర్భంలో నాకెంతో సంతోషంగా ఉంది. చిన్ని విషయాలు మీతో చెప్పేటువంటి అవకాశం నాకు కల్పించి ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గౌరవానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇంకా దేవుడు మీ యొక్క పాఠశాలను గొప్పగా ఆశీర్వదించాలి. మీలాంటి వారి తల్లిదండ్రుల యొక్క ఆదరణ ఎంతో అవసరం. మీలాంటి మీ పిల్లలు లాంటి పిల్లలకి మంచి భవిష్యత్తు నుంచే పాఠశాలకి రూపాంతరం చెందాలని. ఈ క్రమంలో మరి ఎంతో శ్రమ తీర్చి ఈ రోజుల్లో టీచర్ల మీద ఎంత ఒత్తిడి, ఇంత చిన్న పిల్లల మీద ఎంత ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి అలాంటి చిన్న పిల్లలకి ఇంత మంచి తర్బియత్ ఇచ్చి మంచి క్రమశిక్షణలు పెంచుతున్నటువంటి టీచర్లందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఒకసారి మీ అందరిని కూడా నేను ఒక్కడనే చెప్పండి, వారికి అందరికి వినపడవు. కాబట్టి మీరందరూ మరి తామేసారికి టీచర్లందరూ కూడా గట్టిగా చెప్పండి, కాబట్టి అభినందనలు తెలియపరుద్దాం. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.